హాయ్ వ్యూవర్స్, ఐమ్ రవిచంద్ర. పాన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత దాని యొక్క స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఫస్ట్ పాన్ అకౌంట్ స్టేటస్ అంటే పాన్ కార్డ్ స్టేటస్ అని చెక్ చేస్తున్నాను. నేను టైప్ చేస్తున్నాను స్టేటస్, ట్రాక్ సెర్చ్ అని వచ్చింది ఇక్కడ. టిన్ డాట్ ఎన్ఎస్డిఎల్ అనేది పాన్ కార్డ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసింది పాన్ కార్డ్ అయితే పాన్ అని సెలెక్ట్ చేసుకోండి, టాన్ అయితే టాన్ అని సెలెక్ట్ చేసుకోండి. పాన్ కొత్తదైనా లేదంటే ఏదైనా నేమ్ చేంజ్, ఫోటో చేంజ్ రిక్వెస్ట్ ఏదైనా ఇచ్చినా దానికి సంబంధించినటువంటి అక్నాలజ్మెంట్ స్లిప్ అనేది మీకు ఇస్తారు. దాని మీద ఉన్నటువంటి అక్నాలజ్మెంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదా స్లిప్ లేనట్లయితే మీ యొక్క నేమ్ సర్నేమ్ దాంతోపాటుగా మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సెట్ చేయండి. సబ్మిట్ చేస్తే దాని యొక్క స్టేటస్ ఎంత ఉందో అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే అది కొరియర్లో ఉందా లేకపోతే ఇంకా ప్రాసెసింగ్లో ఉందా, కార్డ్ నెంబర్ అనేది ఇష్యూ అయిందా లేదనేది ఇష్యూ అయితే దాని యొక్క నెంబర్ కూడా చూపిస్తుంది. ఓకే, ఆల్రెడీ మీకు పాన్ కార్డ్ వచ్చింది. పాన్ కార్డ్ వచ్చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ ఆన్లైన్లో అసలు ఒరిజినల్ పాన్ కార్డా కాదా, గవర్నమెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిందా లేదా అని వెరిఫై చేసుకోవాలనుకుంటే, లేదా వేరే వాళ్ళ పాన్ కార్డ్ని మీరు వెరిఫై చేయాలనుకుంటే ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ ఈ ఫిల్లింగ్, పాన్ కార్డ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి మనం సబ్మిట్ చేసేటువంటి రిటర్న్స్కి వాటికి ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఏదైనా 50,000 దాటి మనం అమౌంట్ బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే, అంటే 49,900 వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు. అది దాటి ఒకేసారి మన అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేయాలంటే 50,000 అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలనుకుంటే పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేస్తేనే అవుతుంది. లేదా ఫార్మ్ 61 అదని సబ్మిట్ చేయాలి. అయితే ఇక్కడ ఈ ఫిల్లింగ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి వాటికి ఉపయోగించేటువంటి ఈ ఫిల్లింగ్ అని సెట్ చేశాను. ఈ ఫిల్లింగ్ అని సెట్ చేస్తే ఇక్కడ ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ వచ్చింది. వెబ్సైట్ ఓపెన్ చేసిన కొత్త యాప్లో ఓపెన్ అయిన వెబ్సైట్ ఎలా వస్తుంది. దీనిలో ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫైల్ అనేది ప్రెస్ అయితే ఇప్పుడు మెనూ బార్ వస్తుంది. ఈ మెనూ బార్లో సర్వీసులోకి వెళ్ళండి. సర్వీసులోకి వెళ్తే ఇక్కడ నౌ యువర్ జడిక్షన్ అని చూడండి. ఇక్కడ మీ యొక్క జుడిషియల్ అకౌంట్ అథారిటీ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళ యొక్క నేమ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇస్తున్నాను, ఏదో ఒక పాన్ కార్డ్ నెంబర్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్గా ఇచ్చిన తర్వాత క్యాప్చ అని టైప్ చేయండి. టైప్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అడ్రస్ అన్నీ వస్తాయి. పాన్ కార్డ్ సంబంధించినటువంటి అకౌంట్స్ ఆఫీసర్ నెంబర్, నేము, టైపు అన్నీ వస్తాయి. ఇక్కడ ఈ విధంగా పాన్ కార్డ్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎవరిదైనా పాన్ కార్డ్ సెట్ చేయాలంటే అలా సెట్ చేయొచ్చు మనం. లేదా వాళ్ళకి పాన్ కార్డ్ స్టేటస్ కావాలనుకుంటే మీ పాన్ కార్డ్ తెలుసా తెలియదు మీకు ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ దీనిలో డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పేరు, క్యాప్చ ఎంటర్ చేసి సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కూడా చేయండి, లేదా ఫేస్బుక్, ట్విట్టర్ గ్రూప్స్ ద్వారా చేయండి. మా అప్డేషన్ కూడా మీరు youtube.com/dababin చేయడం అనే ఛానల్ చూపించవచ్చు. మీకు వీడియోలు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలు, సలహాలు, సందేహాలు, సూచనలు కామెంట్స్ కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.